Hello dear students, welcome to Apple Home School channel. Dear students, in this class, subject is English and the topic is parts of speech. What is parts of speech? Classification of words according to their jobs is called parts of speech. There are 8 types of parts of speech. Bhasha bhagamla and vidne tilo. Manam vaadetundi padalu 8 rakaluga vibhajincharu. Vaane telugulo aithe bhasha bhagalu antam, English lo aithe parts of speech antam. First one, parts of speech. The first one, parts of speech is noun. Noun means naming words. The noun denotes naming words. Names means any names of boy, cat, India, Ram, Aid, Iron, Beauty, bird, any name of anything is called noun. Telugulo dinne namavachakam antam. నామవాచకమని పేరును తెలిపే పదాలను నామవాచకాలు అంటాం. అలానే ఇంగ్లీష్లో దీన్ని నౌన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ ప్రొనౌన్. వర్డ్ దట్ రిప్లేసెస్ ఏ నౌన్. ద వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. నామవాచకానికి బదులుగా వాడబడేటటువంటి భాషా భాగాన్ని సర్వనామం అంటాం తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో ప్రొనౌన్. The word which is used instead of noun is called pronoun. What are pronouns? He, she, it, they, I, my, we, they, who, his, him. These are all pronouns. Next one. Verb. Verb means action words. The words which denote actions are called verbs. Veetine telugulo kriya padalu anantam. అంటే పనులను తెలియజేసే పదాలు. బో వెళ్ళు, కమ్ము, చూ, టేక్, తీసుకో, లైక్, ఇష్టపడు, వాక్, నడుపు, క్లైంబ్, పాపు, సిట్, కూర్చో, స్టాండ్, ప్లే, ఇవన్నీ కూడా పనులను తెలియజేసే పదాలను వెర్బ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. యాక్షన్ వర్డ్స్. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ మీన్స్ డిస్క్రైబింగ్ ఏ నౌన్. ద వర్డ్స్ విచ్ డిస్క్రైబ్ నౌన్ ఆర్ కాల్డ్ యాడ్జెక్టివ్స్. Adjectives describing a noun. దానికి మనం తెలుగులో ఏమంటామంటే విశేషణాలు అని చెప్పి అంటాం. టాల్ ఎత్తుగా ఉన్నాడు, షార్ప్ పొట్టిగా ఉన్నాడు, స్మాల్ చిన్న, వీక్ పెద్ద, రెడ్ ఆ కలర్లో ఉంది, బ్యాడ్ చెడువాడు, కైండ్ దయగలిగినవాడు, అట్లా నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసే వాటిని ఏమంటామంటే యాడ్జెక్టివ్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ ద వర్డ్స్ డిస్క్రైబింగ్ వెర్బ్ యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్. అంటే దీని తెలుగులో ఏమంటారు అంటే క్రియా విశేషణ అంటే